ఆ పట్టణం నాశనం అవటానికి కారణం ఏంటో తెలుసా? 41వ వాక్యం చూస్తారు ఒకసారి. 41, ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి, దానిని చూసి, దాని విషయమై ఏడ్చి, దాని విషయమై ఏడ్చి, నీవును నీవును ఈ నీ దినమందైనను. ఆ మాట ఒక్కసారి శ్రద్ధగా ఆలకించండి. ఈ నీ దినమందైనా సరే, ఈ నీ దినమందైనా సరే, ప్రభు ప్రతి ఒక్కరిని దర్శిస్తాడు. నా భర్త మారలేదే, భార్య మారలేదే, పిల్లలు మారలేదే, అల్లుడు మారలేదే, కోడలు మారలేదే, వాళ్ళు మారలేదే, వీళ్ళు మారలేదని ఏడుస్తున్నా, ప్రార్థన ఆపుకో, విసుగక ప్రార్థన చేయి. నువ్వు ఎవరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నావో వారిని దర్శించే ఒక దినము తప్పకుండా తటస్థిస్తుంది. తప్పకుండా వారు మారుతారు. దేవుని హస్తం కొరచ కాలేదు రక్షించుటకు. ఆయన ఎదుట పర్వతాలు కూడా మైన వలె కరిగిపోగలత. రాతి గుండెతో కఠినపరుచుకున్న ప్రతి వాడిని రాతిని పగలగొట్టి వారి రాతి స్థానంలో మాంస హృదయం ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. నేను నా దేవుని ఘనపరుస్తుంటే మీరు నాతో కలిసి దేవుని ఘనపరచాలని కోరుకుంటున్నాను. ఒక మనిషిని ముఖస్థితి మనకు అక్కర్లేదు. When I am glorifying the Lord, let's all unitedly glorify the Lord. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సాధారణమైన దేవుడు కాదు. ఆయన సర్వశక్తి గల దేవుడు. అందరూ ఆమెన్ అనగలరా? ఇంకా మంచిగా, నీవు చేసుకున్న దేవుని నువ్వు ఆరాధన చేయట్లేదు, నిన్ను చేసిన దేవుని నువ్వు ఆరాధిస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. నీవు రూపమిస్తే కలిగిన దేవుడు కాడైనా నీకు రూపమిచ్చిన దేవుడు ఆయన. నువ్వు మార్కెట్లో కొంటే నీ ఇంటికి వచ్చిన దేవుడు కాదు, నిన్ను కొన్న దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు. ఆయన జీవం కలిగిన దేవుడు. ఎవరినైనా మార్చగలిగిన దేవుడు. ఈ నీ దినమందు ప్రభు నిన్ను దర్శించే కాలం ఒకటి ఉంది. ప్రభు ఎలాగైనా దర్శిస్తాడు. మాట ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, లేఖనాల ద్వారా, ప్రసంగాల ద్వారా, సభల ద్వారా ఎలాగైనా దేవుడు దర్శిస్తాడు. ప్రభు దర్శించిన దినమున ఆ దినం నీకు రక్షణ దినంగా మార్చబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఇలాగే నేను మాట్లాడుతూ ఉన్నాను సభల్లో. ఆంధ్రలో జరిగిన ఒక సంఘటన, ఇలాగే సభలో మాట్లాడుతూ ఉన్నాను. ఒక సహోదరి జీవితంలో విసిగిపోయి విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందామని ఆ ఎరువుల మందు ఆ పురుగులు వేసి చంపే దాని పేరు ఏదో అంటారు, పాయిజన్, సమ్ పాయిజన్, ఎండ్రిన్. ఆ బాటిల్ తీసుకొని పొలాల్లోకి వెళ్ళిపోతుంది తాగి చచ్చిపోదామని. ఆ పొలం రాకముందే నా సభ ఇలాగే జరుగుతూ ఉంది. నేను మాట్లాడుతూ ఉన్నాను, ఆమె ఆ ప్రాంగణం ఈ గ్రౌండ్ దాటుతూ ఉంది. అలా దాటేలోపు ఒక్క మాట దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఒకటే మాట. సడన్లో ఇది నా కొరకు మాట్లాడుతున్నట్లుగా ఉందేంటి అని లోపలికి వచ్చింది. దేవుడు ఆమెతో పూర్తిగా మాట్లాడడం ప్రారంభించాడు. ఇంకా కొద్దిసేపట్లో ఆమె లీనమైపోయింది. దేవుడు తానే దిగి వచ్చి ఆమెను కూర్చోబెట్టి మాట్లాడినట్లు అనిపించిందంట. ప్రసంగం ముగించింది, ఏడ్చుకుంటూ పరిగెత్తుకొని వచ్చింది. అయ్యా, ఈరోజు ఈ సభ ఇక్కడ లేకపోతే కొద్ది క్షణాల్లో నా శవము తేలేది.
ఈ సభ ఉండడం వల్ల, దేవుళ్ళతో మాట్లాడడం వల్ల దేవుడు నన్ను చావు నుండి తప్పించాడు, నేను చనిపోను బ్రతుకుతాను అని ఆ పాయిజన్ బాటిల్ తీసి చూపించి మా ముందు పగలగొట్టింది. నా దేవుడు ఎలాగైనా దర్శిస్తాడు. ఆమేనంటారా? మరొక యవనస్తుడు తాను కూడా లవ్ ఫెయిల్యూర్, జీవితంలో ఓడిపోయాడు. రామగుండంలో మా చర్చ్ ఉంటుంది, చర్చ్ వెనుక అటువైపున రైలు కట్ట ఉంటుంది. ఆ కట్టల మీదకి వెళ్ళి చచ్చిపోవాలనుకున్నాడు ఒక యవనస్తుడు. సరిగ్గా వెళ్తున్న సమయంలో, సాధారణంగా నేను అక్కడ ఉండను, వీక్డేస్లో నేను అక్కడ ఉండను, ఆ రోజు అక్కడ ఉన్నా, నేను చర్చిలో నేనున్నాను. ఆ యవనస్తుడు వెళ్తూ వెళ్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం లోపలికి వచ్చాడట. లోపలికి వచ్చిన వెంటనే, మీరు పాస్టర్ గారండి అని అడిగాడు. అవునండి అన్నాను. వెంటనే నాకు కొంత స్వార్థ చెప్పాలనిపించింది, స్వార్థ చెప్పాను. సడన్లో ఆత్మదేవుడు నాకు చాలా ఒత్తిడి కలగజేస్తే నాకు తెలియని మాటలు కొని అతనితో దేవుడు మాట్లాడించాడు. నా మాటలు ముగించిన తర్వాత ఏడవడం ప్రారంభించాడు. బ్రదర్ ఎందుకు ఏడుస్తున్నారు? జేబులోంచి సూసైడ్ నోట్ ఒకటి తీసి చూపించాడు. అందులో ఏమని రాస్తుందంటే, నా చావుకి ఎవరూ కారణం కాదు, నేను ఫెయిల్ అయిపోయాను, నాకు బ్రతకాలని లేదు, నేను చచ్చిపోతున్నాను, నా చావుకి ఎవరు కారణం కాదు అని మరణ వాంగ్మూలం తన జేబులో ఉంది. నా కళ్ళ ముందు దాన్ని చింపి పడేశాడు. నేను రైలు కట్టకపోవట్లేదు, నేను ప్రభు కొరకు బ్రతుకుతానని, ప్రభు కొరకు జీవిస్తాడు. ఈరోజు నా గొప్ప విషయం ఏంటంటే, ఆ యవనస్తుడు ఒక మంచి సేవకుడుగా మార్చబడ్డాడు. అందరు చప్పట్లతో దేవుని ఘనపరుస్తారా? హల్లెలూయా.